తండ్రి ప్రేమిస్తున్నా ఆసక్తితో ప్రేమిస్తున్నా అబ్బా తండ్రి ప్రేమిస్తున్నా ఆసక్తితో ప్రేమిస్తున్నా నాతో కలిసి అందరు అన్ని వేళలా పొగడెదను అంతరంగమందు స్తుతించెదను అందరు అన్ని వేళలా పొగడెదను అంతరంగమందు స్తుతించెదను అబ్బా తండ్రి ప్రేమిస్తున్నా అంతరంగమందు స్తుతిస్తున్నా అబ్బా తండ్రి ప్రేమిస్తున్నా ఆసక్తితో ప్రేమిస్తున్నా కన్నీరు తుడిచే కారుణ్యమా కనకరము చూపే కన్న హృదయమా కన్నీరు తుడిచే కారుణ్యమా కనకరమును చూపే కన్న హృదయమా కల్వారి ప్రేమామయ యేసు కల్వారి ప్రేమామయ అబ్బా కల్వారి ప్రేమామయ స్నేహితుడు నీవేనయ నాకు స్నేహితుడు నీవేనయ వెలుగై వచ్చితివయ్యా నీవు నాలోకి వెలుగై వచ్చితివయ్యా అబ్బా తండ్రి ప్రేమిస్తున్నా ఆసక్తితో ఆరాధిస్తున్నా అబ్బా తండ్రి ప్రేమిస్తున్నా ఆసక్తితో ప్రేమిస్తున్నా దేవానికి వందనాలు. ప్రార్థనతో మనం ముందుకెళ్దాం. పరమ తండ్రి యేసయ్య, పరిశుద్ధాత్మదేవ, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను, మహిమ ఘనతలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరి వాక్యం విని బలపడి ఆరోగ్యం పొందుకొని నిన్ను స్తుతించి ఘనపరిచి నాయన మహిమపరిచే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి. వినగల చెవులు, గ్రహించగల హృదయం అనుగ్రహించండి. నీ స్వరం ప్రతి ఒక్కరికి వినిపించి మీరు మాయం పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని బలపడుచున్నారని, మేము చేసిన ప్రార్థనను బట్టి దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడని, బాగు చేస్తున్నాడని, మీ జీవితాలను సరిచేస్తున్నాడని మేము విశ్వసిస్తూ మా అనుదిన ప్రార్థనలో మేము మిమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారు కావచ్చు, మమ్మల్ని ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు అయ్యగారని. చెప్తాను మీకు, చాలా చక్కగా చెప్తాను మేము ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నామనేది. అనుదిన ప్రార్థనలో టీవీ వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు కనికరించండి అయ్యా, బాగు చేయండి నాయన. వారిలో ఉన్న భయమును తొలగించండి, వారి ఇంట్లో ఉన్న సమస్యలు తీసివేయండి అని మేము మా అనుదిన ప్రార్థనలో సంఘమంతా కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. దయచేసి ఇది మీరు నమ్మండి, ఎందుకంటే దేవుడు అంటే, దేవుని సేవకులు అంటే ఏదో వట్టి ముచ్చట్లు కాదు. ఇదేదో కావలసుకొని మా ముఖాలు మీకు చూపెట్టుకోవాలను ఇట్లాంటివి కానే కాదు. మా టైం అంతా కూడా మరి ఈ యొక్క టీవీ ప్రోగ్రాం కొరకు కేటాయించి అనేక పనులు వదిలేసుకొని మేము ఉన్నదే ప్రభు సేవకని
మీకు తెలుసు, మరి చెప్పేవారు చెప్పవచ్చు కదా మళ్ళీ ఇవన్నీ ఎందుకని చెప్పి మీరు అనుకుంటున్నారు కావచ్చు. ఏది చేయాలన్నా ఒక బలమైన ప్రయాసం ఉంటుంది. వట్టిగానే ఏదో అవుతుందంటే కాదు బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నాను. మీరు గుర్తించాలి, గమనించాలి. మీరు కూడా మా గురించి ప్రార్థన చేయాలి. ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మీ మా అనుదిన ప్రార్థనలో మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం అంతా బాగుండాలని మాకెంతో ఆరాటము పోరాటము. దేవుని దగ్గర ప్రసవ వేదనతో ప్రార్థనలు చేస్తూ మీ గురించి అల్లాడిపోతూ ఉంటాం. జనమందరూ బాగుపడాలి, బాగుండాలి దేవాని. కనుక దయచేసి మీరు కూడా మా గురించి ప్రార్థన చేయండి. మంచిగా మీరందరూ దేవుని వాక్యాలు విని బాగుపడుతున్నారని నేను నమ్ముతున్నాను. సరే, మంచిది బిడ్డలారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి మన దేవుని యొక్క వాక్యము మార్కు సువార్త 7వ అధ్యాయము 31 నుంచి కొన్ని విషయాలు చూసుకుంటే, ఆయన అనేక ప్రాంతాలు తిరిగి తిరిగి పరిచర్య చేస్తూ, బోధలు చేస్తూ, అనేక జనాన్ని బాగు చేస్తూ ఒకనొక ప్రాంతంలోకి వచ్చినప్పుడు అక్కడ ఒక చెవిటి వాణిని తన ముందుకు తీసుకొచ్చినారు. ఎవరి ముందుకు? యేసు ప్రభు వారి ముందుకు తీసుకొచ్చారు. ఆయన ఏం చేశాడో తెలిసిన, ఆయన ఏం చేశాడో తెలిసిన, ఉమ్మి వేసి బుడ్డ తీసి చెవిలో వేసినప్పుడు, చెవికి రాసినప్పుడు గొప్ప స్వస్థత. ఆడు చెవిటి గలవాడు, వినగలిగినాడు. అప్పుడందరు జనమంతా ఆశ్చర్యపోయిండు. ఇంకా ఆసక్తి, దేవుని పైన భక్తి ప్రేమ పెరిగిపోయినాయి. జనమందరూ యేసు ప్రభునే చూస్తూ అలా గడిపేయాలనుకుంటున్నారు. చాలా ఆసక్తి, బలమైన ఆసక్తి, నాకు ప్రభువే కావాలి. ఎంత చక్కటి ముఖము, ఎంత మెల్లని స్వరము, ఆయన మాట వింటే చాలు మేము బాగుపడిపోతున్నాం. ఓహో, మంచి ఏసయ్య, మా మంచి ఏసయ్య, మా మంచి ఏసయ్య, మా మంచి ఏసయ్య అని చెప్పి జనమందరూ సంతోషపడుతున్నారు. మనమైతే మనము సపోజ్ ఒక చిన్న జ్వరమునే తీసుకుందాం, భయంకరమైన ఆకలి లేదయ్యా, తిండి తిన్న పైకి పట్టట్లేదయ్యా, అరగట్లేదయ్యా, జ్వరం బాగయ్యా, బాంచనయ్యా, కాళ్ళు మొక్తాయా అని చెప్పి మెల్లగా పాస్ట్ అయ్యే దగ్గరికి పోతాం. ఏం చెప్తా చేస్తామయ్యా, అమ్మ ఏం లేదు అమ్మ, రోజు ఒక గంట ప్రార్థన చేసుకోవాలి, చేసుకుంటాం బాచన్. ఏం లేదు, ప్రతి ఆధారం చర్చికి రావాలి, అత్తం బాచన్ కాళ్ళు మొక్తాయి. ఏం లేదమ్మా, మీ పిల్లలను కూడా తీసుకున్నాం, అందరు బాచన్, అందరు వస్తారు, ఎడుతూనే ఉంటారు. అది నిజమైన ఏడిపో, దొంగ ఏడిపో చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు కొంచెం అయినాక మీకు ఇక బాగుపడతారు, ఇక బాగుపడతారు. బాగుపడి అప్పుడప్పుడు తప్పియడం ప్రారంభించి మొత్తానికి తప్పిస్తారు. అనుకోకుండా రోడ్డు మీద కలిసిండ్రు అనుకోండి, ఏ అమ్మా ప్రార్థన కష్టలేరు ఏంటమ్మా అని చెప్పాయి గారు దీని ముఖం పెట్టుకొని, మరి కోప్పాడు లేడు, తిట్టలేడు, ఏంటమ్మా చర్చి కష్టలేరు అని అడుగుతాడు అయ్య గారు. అత్తం తీయరాదు మనసు లోపల, అత్తమయ్య గారు అని మళ్ళీ బయటికి. ఎన్ని నటనలు చూడండి, ఎంత భయంకరమైన మనస్తత్వాలు చూడండి ప్రజలవి. లోపల ఒకటి పెట్టుకుంటారు, బయట కూడా మాట్లాడతారు, లోపల తిట్టినా తిడదరుకోవచ్చు. అంటే ఎంత భయంకరమైన మనస్తత్వాలు చూడండి. కానీ వీళ్ళైతే ఆ చెవిటోని బాగు చేసినప్పుడు చూసి ఆశ్చర్యపోయి, ఈయన ఎంత గొప్పవాడు చూడండి, చెవిటి గల వారికి చెవునిస్తున్నాడు, మూగవారికి మాటలను ఇస్తున్నాడు, కుంటి వారికి నడకనిస్తున్నాడు, చాలా గొప్ప దేవుడు అని ఆనందంతో గంతులు వేస్తూ దేవుని కొనియాడుచు దేవుని చుట్టే తిరుగుతున్నారు. ఆ యేసు ప్రభుతోటే ఉంటున్నారు. చక్కటి మంచి జీవితాలను వారు జీవించి మంచి దేవుని యొక్క మాటలను అనుభవించినట్లుగా, విన్నట్లుగా, వాటి ప్రకారం నడిచినట్లుగా మనం చూస్తాం. మనం అలా ఉండట్లేదు. బాగుపడక ముందుకు ఒకలాగా, బాగుపడ్డాక ఒకలాగా, ఇలా ఎన్నో రీతులుగా మన జీవితాలను మనం కొనసాగిస్తాం. దయచేసి అలాంటి భక్తి మంచిది కాదు, అలాంటి భయం మంచిది కాదు. మీద భక్తి, మీద ఏదో యేసు ప్రభుని బైబుల్ పట్టుకున్నామని ఇట్లాంటివి ఉండకూడదు. ఏం చేయాలంటే నువ్వు మనస్ఫూర్తిగా ప్రభువుని నమ్ముకోవాలి, మనస్ఫూర్తిగా ప్రభువుని పాడికొని ఆడాలి, మనస్ఫూర్తిగా దేవుని మందిరానికి వెళ్ళాలి, మనస్ఫూర్తిగా ఉండాలి దేవుని దగ్గర. అక్కడ ఉన్నారు ప్రజలు, చెవిటోని బాగు చేయగానే జనమందరూ ఒక్కరిని బాగు చేయడం చూసి మంచిగా ఉన్న వాళ్ళు కూడా మారిపోయి మాకు ప్రభువే కావాలి అన్నారు. అలాగే ఉంటున్నారు ప్రభువుతో. కానీ మనము అలా ఉండడం లేదు ప్రియమైన
దేవుని బిడ్డలారా, కనుక నీవు ఎలాంటి పరిస్థితి కలిగి, ఏ బాధ కలిగి, ఏ రోగం కలిగి ఉన్నావో దేవుడు నిన్ను కూడా బాగు చేస్తాడు. కానీ కొంతమంది ఎంత ప్రార్థన చేసినా బాగుపడతలేమయ్యా అని అంటారు. ఎందుకో తెలిసిన మీరు బాగుపడకపోయేది, నీ హృదయము చెడినదని, నీ హృదయము బాగుపడిన తర్వాత దూరంగా పోయి దేవునికి ఇష్టం లేని జీవితంలో నువ్వు జీవిస్తావని, లోకానుసారంగానే ఉంటావని, నామకార్థంగా ఉంటావని తెలుసు. చాలామంది పాత, ఒకవేళ మేము పుట్టుకుతున్న క్రైస్తవులు అంటారు, ఉంటారు కదా వాళ్ళు, అంటే వాళ్ళని నేను తిట్టినట్టు కోప్పడినట్టు కాదు, జ్ఞాపకం చేస్తున్నాను. సడన్లీ వాళ్ళ జీవితం మంచిగానే ఉంటుంది అనుకుంటారు. ఇటు అటు రెండు రకాలు జీవిస్తూ ఉంటారు, లోకాశల్లో మునిగిపోయి ఉంటారు, ఇటు దేవుణ్ణిలో ఉన్నట్టుగానే మంచి భక్తి పరుల్లాగానే బైబుల్ పట్టుకొని ప్రెస్లాడక్క ప్రెస్లాడన్నా, ఓ ఆఫీషియల్స్ వచ్చాడు, చాలా ఉంటాయి అవి ఉంటాయి. సడన్గా అయితే వాళ్ళని దేవుడు ఏమన్నాడండి, వాళ్ళు చూడు ఎన్ని చేసినారే భయ్, తాగుతాండు తింటాను చచ్చిపోతాను రా, వాడు మంచిగా మనం ఉంటలేమరా, రోజు పోతాను భక్తి మనం ఎప్పటి కొనసాగిస్తూనే ఉన్నాం, మరే మనం ఏంద్రా బాయ్ ఇట్లుంటున్నాం, వాళ్ళేంద్రా ఇట్లా అనుకుంటా ఉంటాం మనం. నీవు కొన్ని కొన్ని శ్రమలు అనుభవిస్తూ, శ్రమల వలన విధేయత నేర్చుకుంటూ, ప్రభువును గణపరుస్తూ, అనుదినము ప్రతి విశ్రాంతి దినము ప్రతి ఉపవాస ప్రార్థనలో పాల్గొంటూ ఉంటావు, అయినా నీకు శ్రమలు వస్తున్నాయని నువ్వు బాధపడుతున్నావు, అవి నీ మేలుకు, నీలో ఉన్న దేవుని శక్తిని పెంచుకోవడానికి, ఆత్మీయతను భక్తిని పెంచుకోవడానికి ఆ శ్రమలు నీకు తోడన్నమాట. చిన్న చిన్న శ్రమలనిచ్చి దేవా అని చెప్పి నువ్వు మొరపెట్టేటట్టుగా, దేవుణ్ణి గణపరచేటట్టుగా, నీ హృదయం తప్పిపోకుండా, నువ్వు పాపంలో పడిపోకుండా, చిన్న చిన్న శ్రమలు వస్తాయండి అందును బట్టి నువ్వు సంతోషించాలి. ఇక వీళ్ళకి ఏ శ్రమలు వస్తలేవని చెప్పి అటు ఇటు కానీ భక్తిలో ఉన్న వాళ్ళకు ఏ కష్టాలు లేవని మనం అనుకుంటున్నాం కదా, వాళ్ళకు సడన్లీ రోగాలు నొప్పులు వస్తాయండి, వాళ్ళకు తిరుగులేని జబ్బులు వస్తాయండి. వచ్చినప్పుడు ఏమైందంటే, ఎంతోమందికి తెలిసిన బ్రదర్స్కి మేము చాలా కానుకలు ఇస్తున్నాం కదా, మా పరిస్థితులు బాగాలేవు కదా, ఇప్పుడు వాళ్ళందరూ ప్రార్థన చేస్తారు, వాళ్ళందరూ చేస్తారు, వీళ్ళందరూ చేస్తారు, అందరూ బాగానే, కానీ నువ్వు బాగు చేసే దేవుడు మాత్రము నీ దగ్గరికి రాడు. ఎందుకో తెలుసా, నువ్వు అంతంత మాత్రాన్ని మీద మీద భక్తితోటి, మీద మీద భయంతో నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళావు. ప్రజలు చూడడానికి టక్ వేసావు, సూట్ వేసావు, బైబుల్ కలర్ వేసుకున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ ప్రభు నీతో లేడు. నేను సూటిగా చెప్తున్నాను. ఎందుకు మరి మేము ఎందుకు బతుకుతున్నాం, మాకు ప్రతిసారి దేవుడు అని చెప్పే, యేసు ప్రభు అని చెప్పి మన ఓటికి వస్తుంది కదా, వస్తుంది, వచ్చినంత మాత్రాన్ని బాగుపడతావు, ఆశ్రయించు, అలా నడుస్తూ ఉంటావు. కానీ పరిపూర్ణంగా నీకు స్వస్థత, సమాధానం, రక్షణ, పరలోక రాజ్యంలో ప్రవేశించే భాగ్యం ఉండదు, ఎందుకంటే నీకు నచ్చిన విధంగా నువ్వు జీవిస్తున్నావు కాబట్టి. బలసా ప్రతిరోజు ఏదో ఒక శ్రమ, ఏదో ఒక శోధన, బాధ పొందుకుంటూ చాలామంది నడుస్తున్నారు కదా, వాళ్ళందరూ తప్పకుండా దేవుణ్ణి వెంబడిస్తూ, దేవుణ్ణి గణపరుస్తూ, మీ నేనేమైనా ప్రభు నిన్నే స్తుతిస్తాను అనుకుంటూ ముందుకెళ్తారు కనుక రక్షణ భాగ్యం, పరలోక రాజ్యంలో ప్రవేశించే భాగ్యం, ఈ లోకంలో ఉన్నత కాలము రోగాలు కూడా లేకుండా ఉండే భాగ్యం, ఇక్కడ సుఖము సంతోషము, అక్కడ సుఖము సంతోషము. ఎవరికి అనేక శ్రమలు అనుభవిస్తూ, ప్రార్థనలు తప్పకుండా చేస్తూ, అలియకుండా విసుకకుండా ప్రభువునే చూస్తూ, ప్రభువుతోటే జీవిస్తూ ఉన్న వాళ్లకు అక్కడ ప్రవేశం ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీతో సంపూర్ణమైన విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఉంచే భక్తి భయము, నీకున్న ఆసక్తి, నీ ప్రేమ సంపూర్ణంగా ప్రభువు వైపు కనుక ఉంటే, నిన్ను కూడా ప్రభువు సంపూర్ణంగా చూసి, నిన్ను పిలుచుకొని దగ్గర చేర్చుకొని నిన్ను బాగు చేస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. ప్రైస్ ద లార్డ్. మార్కు సువార్త 7:35 అంతటా వాని చెవులు తెరవబడను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. ఇటు చెవులు ఒకనికి వినపడ్డాయి, ఇటు ఇదిగో మాట కూడా వచ్చింది బిడ్డలారా. చెవిటి వాడు వింటున్నాడు, మూగవాడు మాట్లాడుతున్నాడు. ఈ నరములన్నీ, లోపల ఉన్న నరములన్నీ డాక్టర్లు చేయలేని పని, దేవుని శక్తి ద్వారా ఆ నరములన్నీ పనిచేసి మూగవాడు మాట్లాడసాగలిగినాడు. చెవిటివాడు బాగుపడ్డాడు, ఇటు మూగవాడు బాగుపడ్డాడు. మా వాడులో ఓ ఎడ్జోడున్నాడు, మరి వాడు మాట్లాడతలేడు కదా,
మీకు విశ్వాసము ప్రార్థన దేవుని మహిమ కొరకు గనుక జీవించే పరిస్థితి ఉంటే తప్పకుండా దేవుడు కార్యం చేయగలడు. మనము అందరము లోకానుసారంగా ఉండి వాడిని పంపిస్తామయ్యా వాడిని పంపిస్తాం అరానికోసారి వాడు అత్తాడు మరి వాడిని బాగు చేయండి. కుటుంబం అంతా ఏకమై దేవునికి ఇష్టమైన జీవితము దేవుని చిత్తానుసారమైన జీవితం మీరు అందరూ జీవిస్తే కనుక చూడండి, ఆ గుడ్డోని ఆ కుంటోని ఆ మూగవాణ్ణి చెవిటి వాడిని తీసుకొచ్చింది ఎవరంటే వాళ్ళ కుటుంబం అంతా కలిసి ఇక్కడ నుంచి నిన్ను వెంబడిస్తామయ్యా, నా కొడుకును బాగు చేయన్నప్పుడు ఆ మూగోడు మాట్లాడాడు చెవిటోడు వినగలిగినాడు. కనుక నా ప్రియ దేవుని పిట్లారా, ఈరోజు సంపూర్ణమైన విశ్వాసం ఏక మనస్సు కలిగి ఏక భావం కలిగి మీ కుటుంబం అంతా ప్రభు వైపు తృప్తిపడితే ప్రభు దగ్గరికి వస్తే గొప్ప విడుదల గొప్ప స్వస్థత ఇప్పుడే నువ్వు పొందుకుంటావు. నీకు గొప్ప విడుదల ఇప్పుడే యేసుక్రీస్తున్నా మూలం ఇప్పుడే నీకు గొప్ప విడుదల. ఈ మధ్య నుంచి అయ్యా వారం అవుతుంది చెవులల్లో అంతా గడ్డలు కట్టినట్టయి వినపడట్లేదయ్యా నువ్వు ఏడుస్తున్నావేమో, ఇప్పుడే దేవుడు నీ చెవులలో ఉన్న బలహీనతలు ఆ వినబడలేని పరిస్థితులన్నీ దేవుడు తీసివేస్తున్నాడు. పొందుకో దేవుని స్వస్థత, పొందుకో దేవుని శక్తి. అయ్యా ఈ మధ్య గొంతు అంతా పడిపోయినట్టు నాలుక మరనట్టుగా మాట్లాడలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి అంటున్నావు కావచ్చు, మాట్లాడే యేసుక్రీస్తునామములో దేవుడు నీకు మాట ఇవ్వబోచున్నాడు. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలని చెప్పి గణపరచు, దేవుని మయంపరచు, దేవుని వైపు నీ హృదయం సంపూర్ణంగా త్రిప్పు, గొప్ప కార్యం జరుగుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చూపు లేని వారికి చూపును, మాట లేని వారికి మాటను, వినికిడి లేని వారికి వినికిడిని, నడకలేని వారికి నడకను దేవుడు ఇచ్చే దేవుడు. తప్పకుండా నిన్ను నడిపిస్తాడు, నీ కనులు తెరుస్తాడు, నీ మాటను ఇస్తాడు, నీకు గొంతును కూడా తెరుస్తాడు. కనుక అన్ని విధాలుగా గొప్ప కార్యాలు చేసే దేవుడు యేసుక్రీస్తును నమ్మితే, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. కనుక దేవుని వైపు నీవు తిరుగు, నీ హృదయం క్రీస్తు వైపు, నీ కుటుంబం అంతా క్రీస్తు వైపు తిరిగి, ఆయన సన్నిధి వైపు తిరిగి, ఆయన మార్గంలో ప్రవేశించి, ఆయన సన్నిధిలో చేరి స్తుతిగానాలు చేస్తే, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తే, నీవు కనుక విశ్వాసం ఉంచితే తప్పకుండా మీరు గొప్ప కార్యాలు చూస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభు, నమ్మదగిన తండ్రి, గొప్ప యేసయ్య నీకు వందనాలు. చెవిటి వానికి చెవులు తెరిచి వినటట్టుగా చేశావు, మూగవానికి మాటనిచ్చావు, నాలుక నరాలన్నీ నాయన సరిచేసి వాటిని చీల్చి నాయన గొప్ప మాటనిచ్చావు. అందును బట్టి నీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నా. చెవిటి గల వారికి నాయన వినికిడి దయచేయండి నాయన, మూగవారికి మాటనివ్వండి నాయన. ఒకవేళ నోరుండి నీ మాటలు నీ వాక్యం ధ్యానించలేని పరిస్థితుల్లో, నిన్ను స్తుతించలేని పరిస్థితులు ఎవరున్నారో వాళ్ళందరూ మూగవారి అంటున్నావు తండ్రి. కండ్లుండి నాయన నీ సన్నిధికి రాలేక ప్రార్థన చేసి నీ ముఖ దర్శనం లేక ఉంటున్నారేమో వారు గుడ్డివారి అంటున్నావు తండ్రి. కాళ్ళు చేతులు చక్కగా ఉండి నాయన నీ సన్నిధికి వచ్చి పరిగెత్తే పాదాలు లేక ఉంటున్నారేమో వారు కుంటివారు అంటున్నావు తండ్రి. ఈరోజు నీ కాళ్ళని ఇవ్వబోచున్నాడు, మంచి చేతులను ఇవ్వబోచున్నాడు, చూపునివ్వబోచున్నాడు. ఆయనను చూసే భాగ్యాన్ని, ఆయన మాట వినే భాగ్యాన్ని, ఆయన వాక్యం చదివే భాగ్యం, ఆయన సువార్త చెప్పే భాగ్యాన్ని ఇలా నీకు ఇవ్వబోచున్నాడు దేవుడు. పొందుకో దేవుని శక్తి, పొందుకో దేవుని బలం. ఏసయ్యా కురిపించండి నీ ఆత్మవర్షం ప్రతి ఒక్కరిపైన. అయ్యా వినగల చెవులు, గ్రహించగల హృదయం, నీ సన్నిధికి వచ్చే పాదాలు, నేను చూసే నేత్రాలు, మనోనేత్రాలు ఇవ్వండి, కృప చూపండి, అన్ని విధాల కార్యం జరిగించి మీరు మాయం పొందండి. ఏసయ్యా ముట్టండి, ప్రతి బిడ్డను ముట్టండి నాయన, ప్రతి బిడ్డను ముట్టండి నాయన, ప్రతి బిడ్డను ముట్టండి నాయన, ప్రతి బిడ్డను ముట్టండి నాయన. ఆవరించండి, రోగముల నుంచి నొప్పుల నుంచి విడిపించండి. దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రతి చీకటి చాతబడి మాంత్రిక అనే శక్తి పోయేస్తున్నామోలో, వదిలే ఆజ్ఞాపిస్తున్నాను ప్రతి ఒక్కరిని, పో ఆజ్ఞాపిస్తున్నాను, పో ఆజ్ఞాపిస్తున్నాను యేసుక్రీస్తునామ, పోయేస్తున్నామోలో ఇప్పుడే యేసు క్రీస్తు నామలో విడుదల పొందుకో, పొందుకో, పొందుకో దేవుని శక్తిని, దేవుని బలమును పొందుకో, దురాత్మల నుంచి విడుదల పొందుకో. ఇప్పుడే యేసు దేవుడు నీకు విడుదల కలగజేస్తున్నాడు,
యేసయ్య విడిపించండి, రక్షించండి, కాపాడండి. నీ అగ్ని వెలుగులతో మీరు ఆవరించండి. దోషం, శాపం, ప్రతి పాపాలు క్షమించి నీ రక్తంలో కడగండి. నీ ఆత్మతో వెలుగుతో నింపి ఆత్మవశ్యులను చేసి నీ బిడ్డలుగా చేసుకుని నీ పోలికలు తయారు చేయమని, కృపచూపి కాపాడి రక్షించమని, అనేక దురాత్మల నుంచి విడిపించండి, బలహీనతలు అనారోగ్యాల నుంచి విడిపించి మీరు మహిమ పొందమని, అన్ని విధాల లేవనెత్తమని, ఆదరించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైస్ ద లార్డ్.